చౌదరి కమ్మ సామాజిక వర్గం చౌదరిసే కమ్మర్ని మనవరమంత్రం తీసుకుంటున్నారు కదా, మరి మీకు ఎక్కడన్నా పునరావాసం లెక్క ఇస్తున్నట్టు ఏమి లేదండి, ఏం లేదు. ఎక్కడ ఇచ్చేది కూడా క్లారిటీ లేదు. అయినా రాజధానికి 29 ఊళ్ళు కావాలా, 8000 ఎకరం కావాలండి. 29 ఊళ్ళు జనం వీళ్ళందరూ ఎక్కడ బతకాలి? 3 పంటలు పండే పొలం కావాల్సి వచ్చిందా? ఒక్క దాసించాక యాలకే తప్ప ఈ పెనమాకలో పండదంటూ లేదు. నేనుండ అన్ని అరటికల్లు ఉన్నాయి నా చేతులు. అమృతపాణి ఉంది, చక్కెరకేరి ఉంది, కోరటి ఉంది, సొరకాయలు ఉంది, అన్ని కూరగాయలు దొండకాయలు మొత్తం పండిస్తాం. టౌన్ దగ్గరలో ఊళ్ళు ఇది వదిలేసి ఈ వదిలిపెట్టమంటే వదిలిపెట్టడం, మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి భయభ్రాంతులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టిస్తున్నాడు అండి, అక్కడ పెట్టి అక్కడ ఏమేమొస్తుంది? అసలు ఇదే ప్రభుత్వం లేదు. ఎదురు తిరిగితే వాడు చచ్చిపోయారు జనం. ఏమని ఉన్నా నేను మీటింగ్లు చెప్పినందుకే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. ఏం కట్టలేడండి, దాంట్లో అనుమానం లేదు. వస్తుంది అసలు మా నాలుగు పనికిరాదు. 15 అడుగులు తీస్తే నీళ్ళు పడుతుంది, మీకు ఫిలం తీయాలన్నా నీళ్ళు పడుతుంది. అంటే ఏ కృష్ణానది గుర్తున్నా పార్టీ కాదు, నాకేమి ఇది లేదు. నేను ఏ పార్టీ కూడా కాదు. ఆయన కట్టలేడు. మీరు సామాజిక, మీరు చౌదరిసే కమ్మ సామాజిక వర్గం. చౌదరిసే కమ్మర్ని మనవరమంత్రం తీసుకుంటున్నారు కదా, మరి మీకు ఎక్కడన్నా పునరావాసం లెక్క ఇస్తున్నట్టు ఏమి లేదండి, ఏం లేదు. ఎక్కడ ఇచ్చేది కూడా క్లారిటీ లేదు. అయినా రాజధానికి 29 ఊళ్ళు కావాలా, 8000 ఎకరం కావాలండి. 29 ఊళ్ళు జనం వీళ్ళందరూ ఎక్కడ బతకాలి? 3 పంటలు పండే పొలం కావాల్సి వచ్చిందా? ఒక్క దాసించాక యాలకే తప్ప ఈ పెనమాకలో పండదంటూ లేదు. నేనుండ అన్ని అరటికల్లు ఉన్నాయి నా చేతులు. అమృతపాణి ఉంది, చక్కెరకేరి ఉంది, కోరటి ఉంది, సొరకాయలు ఉంది, అన్ని కూరగాయలు దొండకాయలు మొత్తం పండిస్తాం. టౌన్ దగ్గరలో ఊళ్ళు ఇది వదిలేసి ఈ వదిలిపెట్టమంటే వదిలిపెట్టడం, మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి భయభ్రాంతులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టిస్తున్నాడు అండి, అక్కడ పెట్టి అక్కడ ఏమేమొస్తుంది? అసలు ఇదే ప్రభుత్వం లేదు. ఎదురు తిరిగితే వాడు చచ్చిపోయారు జనం. ఏమని ఉన్నా నేను మీటింగ్లు చెప్పినందుకే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. ఏం కట్టలేడండి, దాంట్లో అనుమానం లేదు. వస్తుంది అసలు మా నాలుగు పనికిరాదు. 15 అడుగులు తీస్తే నీళ్ళు పడుతుంది, మీకు ఫిలం తీయాలన్నా నీళ్ళు పడుతుంది. అంటే ఏ కృష్ణానది గుర్తున్నారు.